పబ్లిక్ టీవీ కి స్వాగతం ఈ రెండు వేల పద్దెనిమిది కొత్త సంవత్సరంలో ఉద్యోగ విషయాల్లో ద్వాదశ రాశి ఫలాలు ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో ఆ రాశి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయొద్దు లాంటి విషయాలని తెలుసుకుందాం ఈరోజు మనం కర్కాటక రాశి ఉద్యోగుల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి ఉద్యోగులకు ఈ ఏడాది కొన్ని ఇబ్బందులు కొన్ని అవంతరాలు కలుగుతాయి రోజువారి కార్యకలాపాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయని చెప్పాలి ఎప్పటికప్పుడు సవాలుగానే తీసుకోవాల్సి ఉంటుంది అంత మాత్రాన అధైర్యపడాల్సిన అవసరం లేదు ఈ కర్కట రాశి ఉద్యోగులు గడువుల్లోక పనులను పూర్తి చేసుకోవడానికి కొంత శ్రమించాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఈ రాశి వారికి తమ సహ ఉద్యోగుల సహకారం చాలా అవసరం కాబట్టి సహ ఉద్యోగులతో సామరస్య వాతావరణాన్ని తమకు తాము కల్పించుకోవడం చాలా అవసరం అర్హత ఉన్నప్పటికీ ఈ కర్కట రాశి వారికి పదోన్నత రావడంలో ఇబ్బంది ఉంటుంది అది వీరిని కొంత నిరాశకు గురి చేయవచ్చు ఈ పరిస్థితుల్లో ఈ కర్కట రాశి వారి కుండల్లోని గ్రహాలు సహకరిస్తే తప్ప వీరు ముందుకు సాగడం కొంచెం కష్టమే కాబట్టి ఈ రాశి వారు ఎలాంటి పరిస్థితుల్లోనూ అసంతృప్తికి గురి కాకుండా అలాంటి అసంతృప్తి వాళ్ళు చేసే పనిపై ఏమాత్రం ప్రభావం చూపకుండా జాగ్రత్త పడితే కొంతవరకు వీరికి బాగుంటుంది మరో రకంగా చెప్పాలంటే వీరు తమ పనుల్లో మనోధైర్యంతో ముందుకు సాగుతూ శ్రమిస్తూ పోవాలి జీవితంలో ఆటంకాలు అపజయాలు సర్వసాధారణమన్న విషయం వీరు గమనించాలి వాటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడితే వీరికి కొంత అనుకూలత రావచ్చు ఎలాంటి ఒడిదుడుకులనైనా సరే స్ఫూర్తితో తీసుకోవాలి దాని ద్వారా ఈ కరకట రాశి వారు అవంతరాలను అధిగమించి ముందుకు సాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇంకా వివరాలు కావాలంటే మీ వ్యక్తిగత జాతకంతో మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి మీ జాతక వివరాలను చూపి అవసరం అనుకుంటే తరవపేనాలని కూడా అడిగి తెలుసుకోండి